అస్మద్గురుభ్యో నమ హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అప్యుత్మం అధర్మస్ తదాత్మానం సృజామ్యహం అంటారు గీతాచార్యుడు భగవద్గీతలో ఎక్కడెక్కడైతే అధర్మం పిచ్చిపెడుతుందో ఎక్కువైపోతూ ఉంటుందో అక్కడక్కడ ధర్మ పరిరక్షణ కోసం నేనే అవతరిస్తాను అని భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు కదా అలాగా ఈ ధర్మం ఎప్పుడైతే భ్రష్టి పట్టిపోతుందో అలాంటప్పుడు ఆయనైనా ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలైనా లేక ఆయన భక్తులైనా సరే పంపించి ధర్మస్థాపన చేయిస్తారు పరమాత్మ అటువంటి ఒక ధర్మస్థాపన కోసం ఈ భూమి మీద అవతరించినటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి నాయనార్ గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం అంటే సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఆయనే ఈ భూమి మీద అవతరింపజేశారు ఆ నాయనార్ పేరే తిరునావక్రస్ నాయనార్ ఆయనే అప్పార్ నాయనార్ అని వాగీస నాయనారని అని కూడా అంటూ ఉంటారు ఈ అలాంటి ఒక మహోత్కృష్టమైనటువంటి నాయనార్ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోతే మన జీవితమే వ్యర్థం అన్నమాట అటువంటి గొప్ప నాయనార్ గురించి మనం తెలుసుకుందాం తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పేరు తిలకవతి అంటే ఈయనకి అక్కగారు ఈయన పేరు తండ్రిగారు పెట్టిన పేరు మరుల్నీకి ఆరు అలా పేరు పెట్టారనమాట అంటే అజ్ఞానాన్ని పా పారద్రోలేవాడు అని అర్థం తండ్రికి సనాతన ధర్మం పట్ల చాలా ఇష్టత ఆయన కూడా పంచమ కులంలో పుట్టారనమాట కానీ పిల్లలకి సనాతన ధర్మాన్ని బోధిస్తూ వేద వేదాంగాల్ని కూడా చేయించారు అంటే అంత ఉత్కృష్టమైనటువంటి విద్యను అందించారు అలాగే చాలా చిన్నతనంలోనే అన్ని రకాలైనటువంటి విద్యలు చక్కగా అవపాసన పట్టేశారు సరే వీళ్ళు అక్కగారు తిలకవతి అని చెప్పుకున్నాం కదా తిలకవతికి పన్నెండేళ్ల వయసులోనే ఒక సైన్యాధిపతికి ఇచ్చి వివాహం నిశ్చయం చేసేశారు ఆ సైన్యాధిపతికి వివాహం నిశ్చయం చేసేయంగానే ఎందుకు అనుకోకుండా ఒక యుద్ధం యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది ఆ యుద్ధంలో ఆ సైన్యాధిపతి మరణించడం జరిగింది తల్లి తండ్రి చనిపోయారు తండ్రి చనిపోయారు తండ్రితో పాటు సహగమనం చేసేసింది తల్లి కూడా ఈమె మనసు కూడా ఖేదమైపోయింది త ఎప్పుడైతే ఆ సైన్యాధిపతితో ఈమె వివాహం నిశ్చయమైందో ఆ రోజు నుంచే అతన్నే తన భర్తగా కొలుస్తూ ఉంది ఈ తిలకవతి అలాంటప్పుడు ఎప్పుడైతే ఆయన చనిపోయారని చెప్పి తెలిసిందో తిను కూడా సతీ సహగమనం చేసేయాలని నిర్ణయించుకుంది వెంటనే తమ్ముడు అంటే అప్పారునైన వెంటనే తిలకవతిని ఆపారు అలా చనిపోవడానికి కుదరదు నువ్వు చనిపోయావంటే నేను కూడా చనిపోతాను అని అనేసరికి చేసేది లేక భర్త లేని దానిలాగానే ఉంటూ పెళ్ళి కాకపోయినా సరే శివధ్యాన తత్పరురాలే ఉండాలని చెప్పి అనుకుని ఆ తమ్ముడికి తల్లిగా ప్రవర్తించసాగింది అంటే ఆ అప్పారికి తల్లి అయినా అక్కగారైనా ఈమె అన్నమాట అలాంటి పరిస్థితిలో ఈ అప్పారి అయిన ఏం చేశారు ఆయన అన్ని మత గ్రంథాలను చక్కగా చదివారు కదా సనాతన గ్రంథాలన్నీ కూడా చదవడంతో చదివారు ఈయనకి ఒక డోలాయమాన పరిస్థితి అన్ని రకాలైనటువంటి గ్రంథాలు చదివారు ప్రపంచంలో ఉన్నటువంటి లౌకికత్వాన్ని తెలుసుకున్నారు ఇంకా ఏ మతాన్ని స్వీకరించాలి ఎందుకంటే చుట్టుపక్కల చాలా మతాలు ఉన్నాయి ఏదో ఒక మతాన్ని స్వీకరించాలి అంటూ దాన్ని గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టారు చేస్తే ఈయన తన హిందూ మతంలో తన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మరిచిపోయి పక్కనే ఉన్నటువంటి పాషండ మతాన్ని స్వీకరించారు ఆ మతానికి ఆకర్షితులే వాళ్ళు చెప్పే మాటలకి ఆకర్షితులే వాళ్ళు చేసే పనులకి ఆకర్షితులే ఈ సనాతన ధర్మాన్ని వదిలి పాషండ మతాన్ని స్వీకరించారు ఈ దాంట్లో కలిసిపోయి వాళ్ళతో పాటు చర్చలు సాగించడం వాళ్ళతో పాటు గుళ్ళు గోపురాలు వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా చేయడం మొదలుపెట్టారు అక్కగారికి మనసు చాలా వేదన పడింది ఎంత వేదన పడిందంటే అయ్యో నా తమ్ముడేంటి ఇలా భ్రష్టు పట్టిపోయాడు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడేంటి అని చెప్పి ఆ మనసు బాధపడి ఉన్న ఊరిని వదిలేసి వేరే ఊరు పైన పైనమై వెళ్ళిపోయింది ఆ ఊరిలో కొలువున్న విరాటనేశ్వరుడు అనేటటువంటి స్వామికి ఈమె భక్తురాలయ్యి అక్కడ ఆ స్వామిని వేడుకుంది నాయన పరమేశ్వర నా తమ్ముణ్ణి నువ్వు ఎలాగన్నా సరే కాపాడాలి పట్టుపోయాడు మా తమ్ముడు ఇలాగ పాషండ మతంలోకి వెళ్ళిపోయాడు తనకి ఎలాగైనా సరే కనువిప్పి తెప్పించి నువ్వు ఈ మతంలోకి తీసుకురావాల్సిందని చెప్పి ప్రార్థిస్తే కళలో స్వామి ఈ తిలకవతికి కనిపించి ఏమీ బెంగపడకు నీ తమ్ముడికి సరి అయిన మార్గాన్ని నేను బోధిస్తాను అని చెప్పారు ఆ స్వామి ఈలోగా ఏమైంది ఈ అప్పారు నాయనారు పాషండ మతస్థుల దగ్గర కదా ఉన్నాడు అక్కడ అతనికి ఒక్కరోజు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వచ్చేసింది విపరీతమైన కడుపు నొప్పి వస్తే అల్లల్లాడిపోయాడు ఎన్ని రకాల వైద్యాలు చేసినా ఫలించలేదు ఆ పాషండ మతస్థులు చెప్పినటువంటి మూలికలు కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఏవీ కూడా ఈయన వ్యాధిని నయం చేయలేకపోయాయి అప్పుడు ఎందుకునో ఒక్కసారి ఈయనకి కనువిప్పు కలిగినట్టుగా అయ్యింది ఎలాగా అయ్యో నేను నా పరమేశ్వర మార్గాన్ని వదిలేసి ఈ మార్గంలోకి వచ్చినందుకేలా ఉంది నాకు ఈ కడుపు నొప్పి వచ్చింది ఎంతకీ తగ్గట్లేదు అదేంటి వీళ్ళు కూడా తగ్గించలేకపోతున్నారు నేనేమైనా మార్గం తప్పనా అని ఒక్కసారి తను వెనక్కి తిరిగి తను చేసిన పనులన్నీ చెప్పుకు చూసుకుంటున్నాడనమాట ఒక్కసారి భయమేసింది వెంటనే అక్కగారికి కబురు పెట్టాడు ఆవిడంది చిచ్చి నేను అలాంటి వాళ్ళ ఉన్న చోటికి నేను రానే రాను నువ్వు కావాలంటే నువ్వే ఇక్కడికి రా అని చెప్పింది చెప్పంగానే వెంటనే ఈ తమ్ముడే అప్పారు నాయన ఏం చేశారు తను కట్టుకున్నటువంటి బట్టలు అన్నీ వదిలేసి రాత్రికి రాత్రి ఎవరికీ చెప్పకుండా అక్క ఉన్నటువంటి సన్నిధికి వచ్చేశారు అక్క వెంటనే తమ్ముడిని చేరదీసి అంటుంది నువ్వేమీ భయపడకు నీకు కడుపు నొప్పి తగ్గిపోతుందిలే అని ఆ పం శివ పంచాక్షరి జపిస్తూ విభూతిని తమ్ముడి యొక్క నుదుటికి పెట్టింది ఎప్పుడైతే శివ పంచాక్షరి జపిస్తూ ఆ నుదుటికి విభూతి పెట్టిందో ఆ విభూతి తాకిన వెంటనే శరీరంలో ఒక రకమైన మార్పు వచ్చింది తను చేసినటువంటి తప్పు ఏంటో తెలుసుకున్నాడు ఈ యొక్క అప్పార నాయనర్ వెంటనే తమ్ముడిని విరాటనేశ్వరుడు యొక్క సన్నిధానానికి తీసుకువెళ్ళి ఆయన్ని ప్రార్థించమని చెప్పి చెప్తే అక్కడ విరాటనేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ తమిళల్లో అద్భుతమైన కీర్తన పాడతాడు నేను చాలా తప్పు చేశాను స్వామి నేను నిన్ను వదిలేసి వేరే పాషండ మతంలోకి వెళ్ళిపోయాను నన్ను రక్షించు అంటూ హృదయ విధారకంగా స్వామి హృదయం కదిలిపోయేలాగా పాట పాడేసరికి ఆ పాట పూర్తయిందో లేదో ఈ అప్పారు నాయనారికి వచ్చినటువంటి కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది ఈ అప్పార నాయన యొక్క కడుపు నొప్పి తగ్గిపోయింది అన్న విషయం ఆ పాషండ మతస్థులకి తెలిసిపోయింది అయ్యి ఆ రాజుగారు కూడా పాషండ మతంలోని వాడే అందుకని ఆ దేశపు రాజుగారికి గనక ఈ విషయం గనుక తెలిస్తే అప్పారు నాయనారికి మన మతంలో కాకుండా వేరే మతంలోకి వెళ్ళిపోయాడు శైవ మతాన్ని స్వీకరించాడని చెప్పి తెలిస్తే రాజుగారు ఎక్కడ ఈ పాషండ మతస్థులని ఏమైనా అంటారేమోనని చెప్పి భయం వేసి అప్పారు నాయనారి మీద ఒక దుర్మార్గమైనటువంటి కథ అల్లారు ఎవరనుకుంటున్నారు రాజద్రోహి ఎంతో ద్రోహం చేసేసాడు రాజుగారికి చెప్పారు రాజుగారికి కోపం వచ్చి వెంటనే అప్పారు నాయనారిని తీసుకురమ్మని చెప్పి సైనికుల్ని పంపిస్తారు సైనికులు వెళ్తారు అప్పారు ఇంటికి సైనికులు వెళ్తే అప్పారు నాయనారు ఏమంటారంటే నేను రాను మీరు వెళ్ళండి మీరెవరు నన్ను తీసుకెళ్ళడానికి నేను రానే రాను నాకంటూ ఒక రాజు ఎవరనుకుంటున్నారు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆయన తప్ప నేను ఎవరు పిలిచినా రాను అని అనుకు అంటాడు అంటే పాపం సైనికులు పరిపరి విధాలా ప్రార్థిస్తారు మీరు రండి రాకపోతే మా ఉద్యోగాలు పోతాయి అని చెప్ అని అనమాట ఎందుకంటే ఆ సైనికులకు కూడా అప్పార్ సంగతి తెలుసు తన నిర్దోషి అని కూడా తెలుసు అయినా కానీ రాజుగారి ఆజ్ఞని కాదని వెళ్ళలేరు కదా అని చెప్పి ప్రార్థన చేసేసరికి సరేలే వెళ్ళి ఆ శివమహత్యాన్ని కూడా వాళ్ళందరికీ చెప్పాలి అని ఉద్దేశంలో ఉద్దేశంతో వాళ్ళతో పాటు కదిలి వెళ్ళాడు అప్పారనాయనారు రాజుగారికి అప్పారనాయనారిని చూడగానే ఒళ్ళు ఊగిపోయాడు అనమాట కోపం వచ్చేసింది కోపం వచ్చేసి నీకు నేనేం శిక్ష వేస్తానో తెలుసా ఏ శిక్ష వేస్తానో చూసుకుందుగానే అని చెప్పి సున్నప బట్టీలు ఉంటాయి కదా దాంట్లో మరుగు మరుగు మరుగుతున్నటువంటి సున్నప బట్టీల్లో నేను వేసేస్తానో అప్పుడు కానీ నువ్వు నువ్వు మారవని చెప్పి అంటే ఏమీ మాట్లాడలేదు అప్పటికే ధ్యానమగ్నుడే అయిపోయాడు శివు పరమేశ్వరుని యొక్క పాదాల మీదే తన ధ్యాస అంతా పెట్టి ఆ పంచాక్షరిని విడవకుండా జపించసాగాడు ఈ అప్పారనాయనారిని ఆ స్థితిలోనే తీసుకువెళ్ళి ఆ యొక్క సున్నపు బట్టీల కొండలో పెట్టేశారు అలాగా ఒకరోజు కాదు పెడతా ఏడు రోజుల పాటు దాంట్లోనే ఉంచేశారు ఉంచేసి ఏడో రోజున చూసేసరికి ఎలా పెట్టినవాడు అలాగే ఉన్నాడు అప్పారనాయనారు అదే ధ్యానముద్రలో అదే శివ పంచాక్షరి జపం చేసుకుంటూ వాళ్ళకి ఆశ్చర్యమేసింది ఏమంటారంటే పాషండులు వెంటనే అబ్బబ్బే మా దగ్గర కొంతకాలం ఉన్నాడు కదా ఆ మహిమ వల్ల అతనికి అలా వచ్చింది కానీ అదంతా కూడా మా మతం యొక్క మహిమే అంతకు మించి ఏమీ కాదు అంటారు అని ఓ పని చేయండి విషాన్ని ఇచ్చేసేయండి అతనికి అంటారు అనగానే రాజు విషమిస్తాడు విషమం కూడా ఏమీ చేయలేకపోయింది అప్పారు నాయనార్ని ఈసారి ఏం చేస్తారంటే ఏనుగులని ఏనుగుల మీద తొక్కించండి మీరు ఏనుగులతో కనుక తొక్కించారంటే అతనికి సరైన బుద్ధి వస్తుంది మళ్ళీ మన మతంలోకి వచ్చేస్తాడు అని చెప్తారు పాషండ మతస్థులు రాజుగారికి వెంటనే ఏనుగుని తెప్పిస్తారు ఏనుగుని తెప్పించేసరికి అది ఒక్కసారి అప్పార్ నాయనార్ వంక చూస్తుంది ఇతను కూడా అప్పారు నాయనారు కూడా ఏనుగు వంక చూస్తారు ఇలా చూడంగానే ఎప్పుడైతే అప్పారు నాయనార్ కళ్ళలోకి చూసిందో ఏనుగు వెంటనే ఏనుగు యొక్క మానసిక స్థితి మారిపోయింది ప్రేమగా అయిపోయింది ప్రేమగా అయిపోయి అప్పారు నాయనారికి వంగులు నమస్కారం చేసింది చేయడమే కాదు వెంటనే తన తొండంతో అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని పాషండ మతస్థుల్ని చల్లా చదురు చేసేసింది చెల్లా చేసేయడమే కాదు కొంతమంది పాషండ మతస్తుల్ని చంపేసింది కూడా ఇంకా వాళ్ళందరూ చల్లా చెదరైపోయి పరిగెత్తిపోయి పారిపోయారు మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయి రాజుగారికి చెప్పారు ఇలా జరిగింది ఇలా జరిగింది అని ఇంకా ఏం చేస్తారు వీళ్ళకి ఇంకా కూడా పాషండ మతస్థులకి ఈ అప్పార్ నాయనారి మీద కోపం పోలేదు ఎలాగన్నా సరే వాళ్ళ మతంలోకి లాగుకోవాలని ఈసారి ఏం చేస్తారంటే అప్పారు నాయనారిని ఏం చేశారు అంటే ఉన్న పడంగా తీసుకుని వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి చెరువులో బండరాయి కట్టేసి పడేశారు ఎప్పుడైతే బండరాయి కట్టేసి పడేశారో లోపలికి మునిగిపోవాలి కదా కానీ అప్పారు పరమేశ్వరుని యొక్క కృప వల్ల చక్క చక్కగా పైకి తేలేరు ఆ బండరాయితో సహా అదే ధ్యానంలో ఉన్నారు అదే శివ పంచాక్షరి మంత్రాన్ని విడవకుండా జపిస్తూ ఉన్నారు అప్పారు నాయనారు ఈ అందరూ చుట్టుపక్కల వాళ్ళందరి వల్ల తెలుస్తుంది నాయనారు సుఖంగా బతికి బయటకు వచ్చాడు అని అనేసరికి రాజుకి ఒక్కసారి ఆలోచనలు పడతాడు ఇప్పటి వరకు జరిగిన సంగతులన్నీ కూడా ఒక్కసారి వెనక్కి వెళ్ళి వేసుకుంటాడనమాట అయ్యో ఇలా ఇలా జరిగింది కదా ఇలా అలా జరిగింది కదా అంటే ఇదంతా కూడా ఆ యొక్క అప్పార్ నాయనారి యొక్క మహిమ దైవ మహిమ పరమేశ్వరుని యొక్క మహిమ అని చెప్పి పరుగు పరుగున వచ్చి అంత మహారాజు కూడా ఈ అప్పార్ నాయనారి యొక్క పాదాల మీద పడి క్షమించమని చెప్పి వేడుకున్నారు వేడుకుంటే వెంటనే అప్పార్ నాయనారు ఏం చేస్తారంటే రాజుగారిని ఇలా పైకెత్తి ఇలా కౌగిలించుకుంటారు ఏం పర్వాలేదు అని చెప్పి కౌగిలించుకుని చెప్పు నీకేం కావాలో చెప్పు అంటే మీరు ఈ ఈ దేశంలోంచి పాషండులని తరిమి కొట్టండి ఇక్కడ అసలు పాషండ మతమే ఉండడానికి వీల్లేదు మీరు శైవ మతాన్ని స్థాపించండి అని చెప్పి అక్కడ బ్రహ్మాండమైనటువంటి శైవ ఆలయాన్ని పరమేశ్వర ఆలయాన్ని నిర్మిస్తారు అప్పార్ నాయనారు ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్క దేశం ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఊరు వెళ్తూ ఒకనొక ఊరికి వెళ్తారు దీనికి ఒక రకమైనటువంటి బాధ మిగిలిపోయింది తను పాషండ మతస్థులతో కొంతకాలం ఉన్నాడు కదా వాళ్లతో పాటు ఉన్నాడు వాళ్ళతో పాటు తిన్నాడు వా వాదించాడు ఎన్నో రకాలుగా వాళ్ళతో కలిసిమెలిసి ఉండడంతో నేను ఈ శరీరంతో శివుడి యొక్క అర్చన చేయలేను పరమేశ్వర అర్చన చేయడానికి ఈ శరీరం మంచిది కాదు ఈ శరీరాన్ని ఎలాగైనా సరే వదిలేయాలి అని చెప్పి శివుడిని ప్రార్థిస్తాడనమాట పరమేశ్వర నేను కొంతకాలం పాషండ మతంలో కలిసి ఉన్నాను కాబట్టి నేను నీ యొక్క సేవ చేయడానికి అర్హుడిని కాదు నా నాకు ఈ శరీరం వద్దు నువ్వు గనక నీ చేతిలో ఉన్నటువంటి త్రిశూలంతోనూ నందీశ్వరుడు యొక్క ముద్రలతోనూ నాకు గనక ఇక్కడ చేతుల్లో ముద్రలు కనుక వేశావంటే భుజాల మీద నేను పవిత్రుడిని అని అనుకుంటాను అలా అనుకుని మళ్ళీ నీ సేవ చేసుకుంటాను అని అన్నారనమాట అంటే చూడండి మామూలుగా అయితే వైష్ణవులు ఇక్కడ చక్రాంకితాలు వేసుకుంటారు సమాశ్రయణాలని చక్రాంకితాలని అంటారు శంఖువు చక్రము వేస్తారు చేతుల మీద ముద్ర అలాగా నాకు కూడా నువ్వు అలాంటి ముద్ర కనుక వేశావంటే నేను పవిత్రుడును అవుతా అయినట్లుగా భావిస్తాను అని మొరపెట్టుకుంటే సాక్షాత్తు పరమేశ్వరుడు తన ప్రమథగణాలలో ముఖ్యమైన వాళ్ళకి ఈ త్రిశూలము నందీశ్వరు యొక్క గుర్తులు ఇచ్చి పంపించి ఆయన యొక్క రెండు భుజాల మీద గుర్తులు వేయిస్తారు కీర్తనలు పాడడం మొదలు పెడతాడు ఇక్కడి నుండి మన అప్పారనాయన గారు తిరువత్తర కనక సభ మునగు స్థలాలన్నింటినీ చూసుకుంటూ చివరకు చిదంబరం చేరుకున్నాడు చిదంబరంలో నటరాజస్వామి యొక్క దివ్య విగ్రహాన్ని చూడంగానే తనలో ఉన్నటువంటి ఆనందం ఎక్కువైపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఆ యొక్క శివ పంచాక్షరిని చేసుకుంటూ ఆనంద తాండవం చేశాడు ఆ యొక్క నటరాజమూర్తిని చూడంగానే చిదంబరంలో నటరాజమూర్తిని చూస్తూ అనేక కీర్తనలు పాడాడు మన అప్పార్ నాయనార్ పాడి ఆనందంతో ఇక్కడే ఉండిపోతాను దేవా నీ పాదాలే నాకు శరణు నువ్వు నీ దివ్య పాదాలను నా శిరస్సు మీద పెట్టు అంటూ అనేక రకాలుగా ప్రార్థిస్తాడు ఆ చిదంబరంలో ఒక తిరు తిరుజ్ఞాన సంబంధర్ నాయనార్ అనే ఒక నాయనార్ గురించి వింటారు మన అప్పార్ నాయనార్ తిరుజ్ఞాన సంబంధర్ నాయనారికి పార్వతీదేవి యొక్క అనుగ్రహం ఉందని చెప్పి తెలుసుకుని ఎలాగన్నా సరే ఆ నాయనార్ని కూడా కలుసుకోవాలి అని మన అప్పారు నాయనారు కోరుకుంటారు అంటే ఆయన కూడా ఒక గొ నాయనార్లో ఒక గొప్ప నాయనార్ వీళ్ళిద్దరి యొక్క కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన అదే సమయానికి తిరుజ్ఞాన సంబంధార్న అయినారు కూడా అప్పారునార్ని కలుసుకోవాలనుకుంటారు అప్పారనైన కూడా తిరుజ్ఞాన సంబంధార్నయినారని కలుసుకోవాలనుకుంటారు ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళు ఎదురుపడేసరికి పడేసరికి సాష్టాంగ నమస్కారాలు చేసేసి ఎంతో ఆనందపడిపోతారనమాట అంటే ఒక ఇద్దరూ కలిసి ఆ పరమేశ్వరుని మీద అనేక రకాలైనటువంటి పాటలు పాడతారనమాట కొన్ని దేవాలయాలు సందర్శించుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు మన అప్పారునయినారు వెళ్తూ వెళ్తూ మార్కెట్ తింగలూర్ అనేటటువంటి ఒక ప్రాంతాన్ని చేరారు ఆ ప్రాంతంలో కూడా ఇంకొక నాయనారు ఉన్నారు ఇంకొక భక్తుడు ఆయన రావడం తెలుసుకుని ఆ భక్తుడికి చాలా ఆనందమైంది వెంటనే విందు భోజనానికి రండి అని చెప్పి ఆహ్వానించారు విందు భోజనానికి రండి అని చెప్పి ఆహ్వానించి తన పెద్ద కుమారుణ్ణి పిలిచి గును వెళ్ళి అరిటాకులు కోసుకురా అని చెప్పి పెద్ద కుమారుణ్ణి అరిటాకుల కోసం పంపించారు ఈ పెద్ద పిల్లాడు అరి ఆకులు కోసుకురావడానికి వెళ్ళి అరిటాకులు కోసుకుంటూ పాపం కింద ఉన్నటువంటి పామును చూసుకోలేదు ఆ పాము వేస్తుంది వెంటనే తను ఏం చేశాడంటే కొడుకు ఆ అరిటాకులు పట్టుకుని వెంటనే గబగబా ఇంటికి వచ్చి తండ్రి చేతిలో అరిటాకులు పెట్టి నన్ను ఇలాగ పాము కాటేసింది అని చెప్పి ప్రాణాలు వదిలేశాడు వీళ్ళు మరి కొడుకు చనిపోతే అక్కడ అతిథి యొక్క కార్యం జరగదు కదా అందుకని కొడుకు చనిపోయిన విషయాన్ని దాచిపెట్టి వీళ్ళు ఎంతో దుఃఖాన్ని మనసులో పెట్టుకుని లోపలికి వెళ్ళి అప్పారు నాయనారికి భోజనం పెట్టడానికి ఉపక్రమించారు వెంటనే అప్పారు నాయనారు అడుగుతారు ఆయన సర్వజ్ఞులు ఆయన త్రికాల జ్ఞాని ఆయనకి తెలియని విషయం ఏముంటుంది కనుక వెంట దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటారు తెలుసుకుంటే వెంటనే ఆ మీరు ఏ శరీరం అయితే నిర్జీవంగా పడి ఉందో ఆ శరీరాన్ని ఇలా తీసుకురండి అని చెప్తే కొడుకు యొక్క శరీరాన్ని నిర్జీవమైనటువంటి శరీరాన్ని చేతుల్లో పట్టుకుని ఆ తల్లిదండ్రులద్దరూ తీసుకొచ్చి మన అప్పారు నాయనారు ఎదురు ఉండగా పెడతారు వెంటనే అప్పార్ నాయనారు కొడుకు నుదుటి మీద విభూతి పెట్టి పంచాక్షరి చదువుతూ పరమేశ్వరుని మీద కీర్తన పాడి పరమేశ్వరిని ప్రార్థిస్తారు ఈ కుమారుణ్ణి బతికించవలసింది అని వెంటనే నిద్రలోంచి లేచినట్లుగా వెంటనే లేచి కూర్చుంటాడు ఈ రోజుకి కూడా అక్కడ తమిళనాడులో ఈయన కీర్తనలు అంత ప్రసిద్ధంగా పాడుకుంటూ ఉంటారు అంటే చనిపోయిన వారిని సైతం బ్రతికించగల మహామహిమాన్వితమైనటువంటి కీర్తనలు అవి అని చెప్పి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి శివభక్తులు ఎంతో ఆనందంతో ఆయనకి ఘన స్వాగతం పలికేవారు అనమాట తిరువోకలూరు అనే గ్రామాన్ని చేరతారు అప్పటికే అక్కడికి ఇందాక చెప్పుకున్నాం కదా జ్ఞాన సంబంధం అయినారని ఆయన కూడా వచ్చేసారు ఇద్దరు భక్తులు అలాగా అనేక అనేక దేవాలయాలు చూసుకుంటూ చూసుకుంటూ చివరికి వేదారణ్యం అనబడేటటువంటి ఒక ప్రాంతానికి చేరారు వేదారణ్యం అనే ప్రాంతానికి చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు యొక్క దేవాలయాలు మూసేసి ఉన్నాయి ఏంటి దేవాలయాలు ఎంతకీ తెరుచుకోవట్లేదు ఏంటి కారణం అంటేట ఆ దేవాలయము వేదాలకు నిలయమైన దేవాలయం వేదాలే సాక్షాత్తు స్వామిని కొలుస్తూ ఉండేవట అంటే వేదాలు అంటే పుస్తకాలుగా కాదు సుమా అవి ఒక శబ్ద రాశి శక్తి శక్తిభూతమైనటువంటి రాశి అటువంటి వేదాలు అక్కడ పరమాత్మని కొలుస్తూ ఉండేవిట అలాంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి అపచారం వల్ల ఆ పరమాత్మని కొలవడం మానేశాయట ఎప్పుడైతే వేదాలు పరమాత్మని కొలవడం మానేసాయో వెంటనే ఆ యొక్క ఆలయాలు మూసుకుపోయాయట అది కూడా ఎలాంటి అపరాధంట ఏదో ఎవరో పాషండ మతస్థులకి మన మతం యొక్క గొప్పదనం చెప్పాలనే ఉత్సుకతోటి వేదాల యొక్క గొప్పదనం చెప్పారట వినేవాళ్ళకి ఎన్నైనా చెప్పచ్చు కానీ వినని మూర్ఖులకి మూర్ఖత్వంతో ఉన్న వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా వ్యర్థమే కదా అందుకని చెప్పి పాషండ మతస్థులకి ఇలాంటి విషయాలు చెప్పడమ్మా ఎందుకని చెప్పి కోపగించిట వేదాలు తలుపులు మూసేశాయట అంతే ఇంకా ఆలయంలోకి ఎలా వెళ్తారు లోపల ఉన్నటువంటి స్వామికి అర్చనలు ఎలా చేస్తారు చేయడానికి వీలు లేదు కదా అక్కడ ఉన్నటువంటి రాజుగారు ఏం చేశారంటే ఆ ఆలయానికి వెనకాల వైపు ఇంకొక ద్వారాన్ని ఏర్పాటు చేసి అంటే నిర్మించి దాంట్లోంచి అర్చక స్వాముల్ని లోపలికి పంపేవారు అనమాట ఆ అర్చకులు లోపలికి వెళ్ళి ఆ యొక్క కైంకర్యాలన్నీ చేసేవారు ఆ రకంగా అక్కడ జరిగిందా జరుగుతున్న విషయం అది అది తెలుసుకున్నారు మన అప్పారు నాయనారు తిరుజ్ఞాన సంబంధం అయినారు ఇద్దరూ తెలుసుకుని మనం ఎలాగన్నా సరే ప్రధాన ద్వారం గుండానే వెళ్ళాలి అని చెప్పారు వంటి చోట మన అప్పార్ నాయనారు ఏం చేశారు ఒక అత్యద్భుతమైన కీర్తన స్వామిని కీర్తిస్తూ పాడారు ఎప్పుడైతే స్వామిని కీర్తిస్తూ అత్యద్భుతమైనటువంటి కీర్తన పాడారో ఆ పాట అయిపోయిన వెంటనే ఆ ద్వారాలు తెలుసుకున్నాయన్నమాట ఇంకా ఈ స్వామి అలాగా ఆలయ దర్శనం చేసుకుంటూ చేసుకుంటూ ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట వెళ్తూ ఉన్నారు కదా అని చెప్పి ఎలాగన్నా కైలాసం వెళ్ళిపోవాలని చెప్పి కైలాసం వెళ్ళడం మొదలుపెట్టారు అలా ఉత్తరం ఉత్తరం వైపు నడవడం మొదలుపెట్టారు వెళ్తున్నారు 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 ఆఖరికి పడిపోతారు డేక్కుంటూ డేక్కుంటూ వెళ్తున్నారు అవన్నీ ఎముకలు ఇరిగిపోతే చేతులకి కాళ్ళకి దెబ్బలు తగులుతాయి అయినా సరే ఆయన ప్రయాణాన్ని మానరు ఒక చోట ఆయనకు ఆకలి వేస్తుంది ఆకలి వేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఆయనకి తినుబండారాలు ఇస్తారు అవన్నీ తిని సేద తీరుతారు తీర కళ్ళు తెరిచి చూసేసరికి ఆ బ్రాహ్మణుడు ఉండడు ఉండపోయేసరికి ఆయనకు బాధ వచ్చేస్తుంది అయ్యో సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడనమాట నేను అజ్ఞానంతో తెలుసుకోలేకపోయానని చెప్పి మళ్ళీ కైలాసం చూడాలన్న ఆతృతలో మళ్ళీ అటువైపే తన ప్రయాణం సాగించారు కొంత దూరం వెళ్ళేసరికి పరమేశ్వరుడు మళ్ళీ ఏం చేస్తారు జడలు కట్టినటువంటి అవతారంలో వచ్చేసి ఆయనకి ఒక చోట కూర్చుని అంత దూరం నువ్వు వెళ్ళలేవు కైలాసం వెళ్ళడం అంటే మాటలేంటి అది చాలా కష్టము అని చెప్తే లేదు లేదు నేను ఎలాగన్నా సరే కైలాసాన్ని చూడాలి స్వామి అక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకోవాలి అన్ అక్కడికి వెళ్ళడమే నా యొక్క ధ్యేయము అని చెప్పి ఆయన మాట విండవు అలా మాట్లాడి పక్కకి తిరిగి చూసేసరికి ఆ ముని మునివేషంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కూడా అదృశ్యమైపోతాడు అయ్యో రెండోసారి కూడా నేను పరమేశ్వరుడు యొక్క కటాక్షాన్ని పొందలేకపోయానే అని చెప్పి బాధపడి అలాగ వెళ్తూ వెళ్తూ దేవుణ్ణి అనేక రకాలుగా ప్రార్థిస్తాడనమాట పరమేశ్వర నన్ను ఎందుకు ఇలా చేస్తున్నో నాకు ఈ శరీరంతో నేను నిన్ను చూడలేకపోతున్నాను నా ఓపిక సరిపోవట్లేదు నాకు ఒక మంచి శరీరాన్ని ఇయ్యి దాంతో ఎలాగైనా సరే నీ కైలాసం వచ్చేస్తాను నిన్ను సేవించుకుంటాను అని ప్రార్థిస్తారు ఈ అప్పాని నాయనాడు వెంటనే స్వామికి అశరీరవాణిలాగా వినపడుతూ అశరీరవాణితో చెప్పిస్తారు స్వామి ఎలాగా నువ్వు పక్కనే ఉన్నటువంటి చెరువులో మునుగు మునిగితే నేను నీకు ఆ కైలాసాన్ని చూపిస్తాను కైలాసం తీసుకెళ్తాను అంటారు వెంటనే ఆ డేక్కుంటూ డేక్కుంటూ పక్కనే ఉన్నటువంటి చెరువు లాంటిది సరోవరం ఉంటే దాంట్లో ఒక్క ముందకం మునిగారో లేదో వెంటనే కైలాసము పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాలు అందరూ కూడా కనబడతారు ఈయనకు ఆనందం వచ్చేస్తున్న ఆనంద తాండవం చేస్తారు లేదు లేదు స్వామి ఇంకా నాకు ముక్తి ఇచ్చేసేయండి మోక్షం ఇచ్చేయండి నేను మీతో పాటు ఇక్కడే ఉండిపోతాను అంటే నీ మనసు ఇంకా మోక్షస్థితికి రాలేదయ్యా మోక్షస్థితికి వచ్చాక నేనే నిన్ను నాలో కలుపుకుంటాను అని పరమేశ్వరుడు చెప్పి నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్తే ఆయన మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు ఈ లోపల ఆయన అక్కగారు మరణించిందన్న వార్త ఈయనకి వినపడుతుంది వెంటనే అక్కగారు కదా ఎంతైనా కన్న పాస పెంచిన పాసం కదా ఇద్దరు ఒక రక్త సంబంధికులు కదా భోరు భోరును ఏడుస్తారు అప్పుడు పరమేశ్వరుడు అంటాడు ఇదేనా నీ మోక్షస్థితి మోక్షానికి అర్హుడైన వాడు ఇలా కాదు ఉండాల్సిందే అని చెప్పి ఆయనకి వైరాగ్యాన్ని బోధిస్తారు ఆ వైరాగ్యాన్ని బోధించి నువ్వు ఫలానా ఊరిలో ఉన్నటువంటి అగ్నిపురీశ్వరుడిని గనక కొలు కొలిస్తే అక్కడ నేను నీకు మోక్షం ఇస్తాను అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోతాడు ఆ ఆ అగ్నిపురీషుడు ఉన్నటువంటి ఆలయం ఏంటంటే తిరువోకలూరు ఆ తిరువోకలూరుకి వెళ్తే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి అర్చిస్తూ ఉంటాడు మళ్ళీ శివుడు ఏం చేస్తాడు ఈ అప్పార్ నాయనారిని పరీక్షించాలని చెప్పి బోళ్ళని రత్నాలు వజ్రాలు వైడూర్యాలు బంగారము అక్కడ తనకి కుప్పల కుప్పలుగా చూపిస్తాడు తను గడ్డి పరకలా తీసేసి అవన్నీ తీసుకుని వెళ్ళి పక్కన ఉన్నటువంటి చెరువులో వేసేస్తాడు మళ్ళీ ఏం చేస్తారు పరమేశ్వరుడు ఈసారి అందమైనటువంటి భామల్ని సృష్టించి ఇస్తాడు అప్పారు నాయనారికి వాళ్ళ వంక కన్నెత్తి కూడా చూడకుండా శివ పంచాక్షరి జపించుకుంటూ ఆ శివ ధ్యానంలోనే ఉంటాడు మన అప్పార్ నాయనాడు ఈ పరమేశ్వరుడు పెట్టినటువంటి అన్ని పరీక్షల్లోని నెగ్గి ఇప్పుడు పరిపూర్ణమైనటువంటి మోక్ష స్థితికి వచ్చాడు కదా అప్పారు అని చెప్పి వెంటనే ఆ పరమేశ్వర యొక్క లింగం రెండుగా విడిపోతే ఆ వెంటనే అప్పారిని రానాయనా నాలోకి అంటే ఆ రకంగా అప్పారిని తనలో ఐక్యం చేసుకున్నాడు అలాగా తన ఎనభై ఒకటో సంవత్సరంలో ఈ అప్పార్ నాయనార్ శివైక్య చెందారనమాట ఇలాంటి మహామహిమాన్వితమైనటువంటి నాయనార్ల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం మీరు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు